అయ్యప్ప స్వామి మాల ధారణ చాలా నిష్ట నియమాలతో కూడుకున్నది ఇందుకు ఎంతో ఓర్పు ఉండాలి ప్రతి ఏడాది లక్షల మంది అయ్యప్ప మాల ధరిస్తుంటారు వీరిలో చాలా మంది కాలినడకన శబరిమలకు వెళుతుంటారు కొందరైతే వందల కిలోమీటర్ల దూరం నుంచి నడక మార్గం ద్వారా శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందుతుంటారు ఓ ఇద్దరు చిన్నారులు సైతం అయ్యప్పమాల ధరించి నెత్తిన ఇరుముళ్లతో కాలినడకన శబరిమల బయలుదేరారు వారి వయస్సు లోపే ఉంటుంది స్వామియే శరణు అయ్యప్ప అంటూ రహదారిపై బుడిబుడి అడుగులతో ముందుకు సాగుతున్నారు బెంగళూరు నుంచి ప్రారంభమైన వీరి పాదయాత్ర శబరిమల చేరుకోవాలంటే ఐదు వందల ఎనభై కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఈ క్రమంలో కాలినడకన ఆధ్యాత్మిక యాత్ర సాగిస్తున్న ఈ చిన్నారుల పట్టుదల ధైర్యం భక్తి ఓర్పును చూసి రోడ్డుపై వెళ్లేవారు ఆశ్చర్యానికి గురవుతున్నారు కొందరైతే అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే ఆ చిన్నారుల కాళ్లకు నమస్కారం చేస్తూ తమకు తోచిన సహాయం చేస్తున్నారు ప్రస్తుతం ఈ చిన్నారుల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది వీడియోను చూసిన వారు లైక్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు వీరు క్షేమంగా శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇక్కడ మనం ఓ విషయం గురించి చెప్పుకోవాలి మనం కొంత దూరం నడిచి వెళ్ళి రావడానికి హైరాణ పడుతుంటాం ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటే బైక్ లేదా కారు ఉండాల్సిందే అంత స్తోమత లేని వారు రిక్షానో లేక ఆటోలోనో వెళ్తుంటారు అలాంటిది శబరిమలకు కాలినడకన అది బెంగళూరు నుంచి పదేళ్లలోపు చిన్నారులు వెళుతున్నారంటే నిజంగా వారి ధైర్యం ఓర్పుకు సెల్యూట్ చేయాల్సిందే ఇక ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది